ఆఖ్యాహి మే అనఘ ఏన వా భగవాన్ తుషేత్ ధర్మయోని జనార్దన సంప్రసీదతి వాయేషాం ఏతత్ ఆఖ్యాహి మే అనగా ఏన వా భగవాన్ తుషేత్ ధర్మయోని జనార్దన సంప్రసీదతి వాయేషాం ఏతత్ ఆఖ్యాహి మే అనగా ఏన వా భగవాన్ తుష్యేత్ ధర్మయోని జనార్దన సంప్రసీదతి వాయేషాం ఏతత్ ఆఖ్యాహి మే అనగా. ధర్మయోని జనార్దన ప్రసీదతి వాయేషాం ఏతత్ ఆఖ్యాహి మే అనఘా హేన వా భగవాన్ సుష్యేత్ ధర్మయోని జనార్దన సంప్రసీదతి వాయేతత్ ఆఖ్యాహి మే అనఘా ఏన వా భగవాన్ తుష్యేత్ ధర్మయోని జనార్దన సంప్రసాదితి వాయేకం ఏక ఆఖ్యాతి మే అనఘా. వర్డ్ టు వర్డ్ మీనింగ్, ఏన దేనిచే వా లేక భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు తుష్యేత్ సంతుష్టుడగును ధర్మయోని సర్వధర్మములకు జనకుడు జనార్దన సమస్త జీవుల నియామకుడు సంప్రసీదతి పూర్ణముగా సంతుష్టి చెందును వా లేక ఏషాం వారల ఏతత్ ఇవన్నీయును ఆఖ్యాహి దైతో వర్ణింపుము మే నాకు అనగా ఓ పాపరహితుడా. భావం భాష్యం చెప్పింది అభయచంద్ర అరవింద్ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. ఈ శ్లోకం యొక్క భావము, ఓ పాపరహితుడా, సమస్త జీవుల నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మములకు మరియు ధర్మకార్యములు అనురించు సర్వులకు జనకుడు, కావున ఏ రీతిని పూర్ణముగా సంతుష్టుడగునో దయతో వర్ణింపుడు. చెప్పండి దయచేసి. ఓ పాపరహితుడా, సమస్త జీవుల నియామకుడగు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మములకు మరియు ధర్మకార్యమును వనరించు సర్వులకు జనకుడు, కావున ఏ రీతిని పూర్ణముగా సంతుష్టుడగునో దయతో వర్ణింపుడు. భాష్యము, సమస్త ధర్మకార్యములు చర్మముగా దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాన్ని సంతుష్టిపరచుట కొరకే ఉద్దేశింపబడి ఉన్నవి. అతడే సర్వధర్మములకు జనకుడు. భగవద్గీత 7:16 శ్లోకమందు తెలుపబడినట్లు అర్ధార్థి, ఆర్ధుడు, జ్ఞాని, జిజ్ఞాసువు అనిడి 4 రకముల పుణ్యాత్ములు భక్తితో శ్రీకృష్ణ భగవాన్ని దరిచేదురు. వారి భక్తి భౌతికత్వంతో మిళితమయ్యుండును. వీరికి పైనున్న వారు విశుద్ధ భక్తులు. వారి భక్తి కామ్యకర్మలు లేదా కాల్పనిక జ్ఞానము వంటి ఎట్టి భౌతికత్వంతోనూ కలుషితమై ఉండదు. ఇక తమ జీవితాంతం కేవలం దుష్కృతులుగానే నిలిచిన వారులు దానవులతో పోల్చబడిరి. భగవద్గీత 7:15 శ్లోకం. తామెంతటి విద్యాపారంగతులైనను వారు జ్ఞానహీనులే. అట్టి దుష్కృతులెన్నడను శ్రీకృష్ణ భగవానిని సంతృష్టిపరచజాలరు.
ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షు నిర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వంచాకల్పతరుభ్యశ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హే కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నా యొక్క పాదాభందనం. దయచేసి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి నేను కొద్దిగా భాగవతం గురించి చర్చించడానికి. సో ఈ శ్లోకం చెప్తుంది విదురుడు వారు సో మైత్రేయ ఋషిని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? సమస్త జీవులకు నియామకుడు అయినటువంటి కృష్ణ భగవానుని ఏ విధంగా సంతృప్తి చేయాలి, దయచేసి వివరించండి. సో భగవంతుడు ఏ విధంగా సంతృప్తి చెందుతారు, ఆయన ఎలా ప్లీజ్ అవుతారు, దయతో మాకు తెలియచేయండి అని చెప్పి విదురుడు సో మైత్రేయ ఋషిని అడుగుతున్నారు. సో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ప్రజెంట్ ఈ శ్లోకంలో సో భగవంతుణ్ణి ఏ విధంగా మనం సంతృప్తిపరచగలము అని చెప్పి ఇక్కడ విదురుల వారు మైత్రేయుని ప్రశ్నించారు. ఇక్కడ కొన్ని పదాలు, ముఖ్యమైన పదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. మొట్టమొదట అనగా. అనగా అంటే విదురుల వారు మైత్రేయ ఋషిని ఏమని సంబోధిస్తున్నారు? ఓ అనగా అంటే ఓ పాపరహితుడా. ఇక్కడ మైత్రేయ ఋషే కాదు, విదురుడు కూడా పాపరహితుడు. వాళ్ళ ఎందుకు? వాళ్ళు విశుద్ధ భక్తులు ఇద్దరు కూడా, మైత్రేయ ఋషి విదురుడు ఇద్దరు కూడా భగవంతుని యొక్క శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు పాపరహితులు, వాళ్ళు ఎటువంటి పాపం వాళ్ళ దగ్గర లేదు. సో భగవంతుడు భగవద్గీత 7:28 శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏషాం అంతగతం పాపం జననా పుణ్యకర్మణాం. ఎవరైతే పాపాల నుంచి బయటపడతారో వాళ్ళే భక్తియుక్త సేవలో దృఢతరంగా నిలబడగలరు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా పాపరహితులే. అలాగే ఇక్కడ జనార్దన అనే పదం ఉంది. జనార్దన అంటే సర్వజీవుల్ని నియమించువాడు, నియంత్రించువాడు. అలాగే ఇక్కడ సంప్రసీదతి చూడండి, 3వ లైన్లో సంప్రసీదతి ఉంది. సంప్రసీది అంటే పూర్ణంగా సంతృప్తి చెందడం. సో ఈ పదము భాగవతంలో ఒక దగ్గర వచ్చింది. సో మనందరికి తెలుసు, సవై పుంసాం పరో ధర్మో యథోభక్షి అజోక్షజే హైతికి అప్రహిత అయాత్మ సుప్రసీదతి. సుప్రసీదతి సంతృష్టి. జీవుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? పరధర్మమైనటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సేవలో అహైతికి అప్రహిత అంటే ఎటువంటి బ్రేక్ లేకుండా నిరంతరం భగవంత సేవలో నియుక్తం అవడం వల్ల జీవుడు సంతృప్తి చెందుతాడు. ఆ శ్లోకం. ఈ శ్లోకంలో ఇక్కడ సంప్రసీదతి, భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇది ఈ పదాలు ఇక్కడ మనం కొద్దిగా ఇంపార్టెంట్ పదాలు అవి. భాష్యంలో ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుణ్ణి 4 రకాల వ్యక్తులు ఆశ్రయిస్తారు. ఆర్ధుడు, అర్ధార్ధి, జిజ్ఞాసి, ఇంకెవరు, జ్ఞాని. సో వీళ్ళల్లో ఎంతో కొంత భౌతికత్వం ఉంటుంది. అర్ధార్ధి, ఆర్ధి, జిజ్ఞాసువు, జ్ఞాని కూడా ఏదో కొంత భౌతికం అనేది ఉంటుంది. వాళ్ళు ధనాన్ని ఆశిస్తారు, లేకపోతే సమస్యల నుంచి బయటపడాలనుకుంటారు, లేకపోతే జ్ఞానం తెలుసుకోవాలనుకుంటారు. సో వీళ్ళు భగవంతుణ్ణి సంతృప్తి పరచలేరు. అలాగే దుష్కృతులు ఉన్నారు, నమాం దుష్కృతునో మూడా ప్రపద్యంతే నరాధమ. ఆ 4 కూడా భగవంతుణ్ణి సంతృప్తి పరచలేరు. మరి ఎవరు భగవంతుణ్ణి సంతృప్తి పరచగలరు? ఏం చెప్తున్నారు ప్రభుపాదులు వారు? ఎట్టి భౌతికత్వము లేనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి సంతృప్తి పరచారు, అంటే శుద్ధ భక్తులు. దీనికి సంబంధించిన శ్లోకం ఎక్కడుంది?
భక్తి రసామరసంధులో ఉంది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. అక్కడ చెప్తున్నారు ఎటువంటి కర్మతో కానీ జ్ఞానంతో కానీ మిశ్రితం కాని భక్తి భగవంతుకు అనుకూలంగా చేయడం వల్ల, సో వాళ్ళు భగవంతుణ్ణి భగవంతుకు అనుకూలంగా ఫేవరబుల్గా చేస్తారు కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు భగవంతుని సంతృప్తిపరచగలరు. అది భాష్యంలో ప్రభుపాద వారు మనకి ఇచ్చింది. సో కృష్ణుడు కూడా అంటున్నాడు, ఏమంటున్నారు, మన్మనాభవ మద్భక్తో మజ్జాజీవనం నమస్కురు. సో నన్ను స్మరించు, నాకు భక్తుడు అవ్వు, నన్ను అర్చించు, నాకు నమస్కారం చేయి. భగవంతుడు కోరుకుంటున్నాడు, భక్త్యా మాం అవజానాతి యావాన్యచ్చాసి తత్వత, నన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు భక్తి మార్గాన్ని స్వీకరించు. సో భగవంతుడు ఎప్పుడు ప్లీజ్ అవుతాడు, మనము ఆయన యొక్క భక్తి చేస్తే. అంతేగాని ఒక జ్ఞానిగాను ఒక కర్మిగాను ఒక ధ్యానిగాను ఉంటే కాదు, భక్తుడైతే భగవంతుడు సంతృప్తి పడతారు. ఇఫ్ యు బికమ్ డివోటీ భగవాన్ విల్ సాటిస్ఫై. అది ఓకే, ఇది బాగానే ఉంది, భక్తి చేస్తే భగవంతుడు సంతృప్తి పడతాడు. మళ్ళీ భక్తి మార్గంలో మనం ఏ విధంగా భక్తి చేయాలి, అది ముఖ్యం ఇక్కడ. భక్తి చేస్తే భగవంతుడు సంతృప్తి పడతారు, ఏ విధంగా చేయాలి? గురువు సంతృప్తి కొరకు భక్తి చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతారు. సో మనము విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రచించినటువంటి ఈ సంసార దావాలో మనం ప్రతిరోజు పాడతాం. మనం కూడా ఒక భక్తుడు పాడినారు, ఏమది, యశా ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యశా ప్రసాద నగతీకుతోపి జయంతు మాంత శేషి సంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం. శుద్ధభక్తుడు గురువు సంతృప్తి చెందితే ఆయన్ని మనం సంతృప్తిపరిస్తే భగవంతుడు సహజంగానే సంతృప్తిపడతారు. అది ఇక్కడ ఉన్నటువంటి కీ పాయింట్. భగవంతుని సంతృప్తిపరచాలంటే మనం ఆయన యొక్క భక్తుని సంతృప్తిపరచాలి, శుద్ధభక్తుని, ముఖ్యంగా గురువుని. దీనికి సంబంధించి ప్రభుపాదుల వారు మనకి పరమ గురు. సో ప్రభుపాదుల వారిని సంతృప్తిపరిస్తే మనము ఆల్రెడీ మన గురువు ఉంటారు కదా, ప్రభుపాదుల వారి శిష్యులు, మన గురువు సంతృప్తిపరచాలి ఆటోమేటిక్గా. సో మన గురువుని సంతృప్తిపరచాలి, మన గురువుని సంతృప్తిపరచ పరమ గురువు శ్రీ ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారిని మనం సంతృప్తిపరిస్తే ఆటోమేటిక్ గురు పరంపర మొత్తం సంతృప్తి చెందుతుంది, దాని ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సో దీనికి సంబంధించి ప్రభుపాదుల వారు వివిధ రకాల శిష్యులు ప్రభుపాదుల వారిని ఏమని ప్రశ్నించారు అది మనం చూస్తాం. నిరంతర ప్రభు అని ప్రభుపాద శిష్యులు ప్రభుపాదుల వారిని అడుగుతారు, ప్రభుపాద్ మిమ్మల్ని ఏ విధంగా మేము సంతృప్తిపరచాలని చెప్పి. సో ప్రభుపాద వారు చెప్తారు, ఇఫ్ యు లవ్ కృష్ణ, మీరు కృష్ణుని ప్రేమించినట్లయితే నేను సంతృప్తిపడతాను అని చెప్పి. అంటే మనం భక్తి మార్గంలో ఉన్నాం కానీ ఈ శ్రద్ధ సాధుసంగ భజన క్రియ అనర్థ నివృత్తి నిష్ట ఆసక్తి రుచి భావ ప్రేమ, మనము ఈ శ్రద్ధ సాధుసంగ భజన క్రియ చేస్తున్నాము, అనర్థ నివృత్తిలో ఇంకా ఉండున్నాం, ఇంకా మన నిష్ట భావ రుచి ఆసక్తి ప్రేమ అవి మనకి ఇంకా కలగట్లే. కానీ 9వ దశ అయినటువంటి ప్రేమ స్థాయికి మనం వెళ్ళాలి, భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి, అప్పుడు ప్రభుపాదుల వారు హ్యాపీ అవుతారు. చూడండి, అంటే ప్రతి భక్తుడిని ప్రభుపాద కోరుకుంటున్నారు, కృష్ణుని యొక్క కృష్ణుని ప్రేమించే విధంగా మనం భక్తి చేయాలి అని ప్రభుపాల వారు కోరు, అప్పుడు ప్రభుపాల వారు సంతృప్తిపరచారు. ఇది నిరంతర ప్రభుకి శ్రీ ప్రభుపాల వారు ఇచ్చినటువంటి సూచన. సో నువ్వు కృష్ణుని ప్రేమించినట్లయితే నేను సహజంగానే నీ భక్తి పట్ల సంతృప్తి చెందుతాను అని. ఇంకో భక్తుడు ఇదే విధంగానే ప్రభుపాల వారిని ప్రశ్నిస్తారు, జయ శ్రీ శ్రీ రాధాగోవింద్ భగవానికి జయ, శ్రీ ప్రభుపాదకి జయ. అదేవిధంగా బహురూప ప్రభు అనేటువంటి భక్తుడు, ఆ భక్తుడికి ప్రభుపాద వారు లెటర్ రాస్తారు, ఒక ఉత్తరం రాస్తారు 1974 నవంబర్ 22వ తేదీ ప్రభుపాద వారు ఒక లెటర్ ఉత్తరం రాస్తారు. ఎవరికి? బహురూప ప్రభుకి. ఏమని రాస్తారంటే, మీరు నా పుస్తకాలు ప్రతిరోజు చదవాలి, అలాగే చదివి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో అవి పాటించి మీరు పరిపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉండాలి, అప్పుడు మీరు నన్ను సంతృప్తిపరుస్తారు అని ప్రభుపాల వారు చెప్తున్నారు. అంటే ఏ ప్రభుపాల వారు ఏం కోరుకుంటున్నారు, ఆల్వేస్ మనము ఎప్పుడూ కూడా నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉండాలని చెప్పి శ్రీ ప్రభుపాల వారు మన నుంచి కోరుకుంటున్నారు. ఎప్పుడు సంవాదారు ఏనతైన ప్రకారేనా అని రూపకోసం చెప్తారు కదా, ఏదో ఒక విధంగా మనము 24 గంటలు
కృష్ణ చైతన్యంలో ఉండాలి, ఇది ప్రభుపాద వారి నుంచి మన నుంచి కోరుకుంటున్నారు. దాన్ని ప్రభుపాద్ హ్యాపీ అవుతారు. ఎలా ఉండాలంటున్నారు? రీడ్ మై బుక్స్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అని ప్రభుపాద్ చెప్తున్నారు. నా పుస్తకాలు చదవండి, అందులో సూచనలు పాటించండి, ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండండి, అది నన్ను సంతృప్తిపరుస్తుంది అని ప్రభుపాద వారు చెప్తున్నారు. సో మన ప్రభుపాద వారి ప్రకారం అయితే మనం 4 గంటలు చదవాలి, లేకపోతే కనీసం 2 గంటలు, కనీసం 1 గంటన్నా మనం పుస్తకాలను పఠించాలి, ప్రభుపాద వారి బుక్స్ చదవాలి. అది ప్రభుపాద వారి ఉత్తరంలో బహురో ప్రభుకి రాశారు. ఇక గిరిరాజ్ మహారాజ్, సో మనకు అందరికీ తెలుసు ముంబై టెంపుల్ అత్యంత కీలక పాత్ర పోషించిన గిరిరాజ్ మహారాజు, ప్రభుపాద వారి వ్యాస పూజ రోజు 1985లో ప్రభుపాద వారి వ్యాస పూజ అప్పుడు ప్రభుపాద ఉండరు, ప్రభుపాద వ్యాస పూజ అప్పుడు ఈ సన్నివేశం చెప్తూ ఉంటారు గిరిరాజ్ మహారాజ్, ప్రభుపాద వారిని గ్లోరిఫై చేస్తూ. ఏం చెప్తారంటే, ఒకసారి గిరిరాజ్ మహారాజ్ ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, గురు మహారాజ్ ప్రభుపాద్ హౌ కెన్ యూ ప్లీజ్ యూ, మిమ్మల్ని మేము ఎలా సంతృప్తిపరచగలమంటే, దానికి ప్రభుపాద్ సింపుల్ స్టేట్మెంట్ ఏమిస్తారంటే, నన్ను సంతృప్తిపరచాలి అనే కోరిక ఉంటే చాలు. చూడండి ఎంత, నీకు ఆ కోరిక ఉంది కదా, అది చాలు నేను సంతృప్తిపడతానని. చూడండి ఇప్పుడు మనమంతా కూడా కృష్ణ కాన్షియస్లో ఉన్నాం, మనకి కోరిక ఉందా, ఐ వాంట్ టు ప్లీజ్ ప్రభుపాద్ అని? మీకు ఉండొచ్చేమో, నాకు లేదు. ఎప్పుడు వస్తుంది అది, ప్రభుపాద వారిని సంతృప్తిపరచాలనే కోరిక ఎప్పుడు వస్తుంది మనకి? అన్లెస్ మన హార్ట్ పవిత్రమైతే తప్ప, మన మనస్సు పవిత్రమయ్యి సెన్సెస్ మైండ్ అని నియంత్రణలో ఉంటే తప్ప నేను ప్రభుపాద వారిని సంతృప్తిపరచాలనే కోరిక రాదు. అంత సులభం కాదు, భగవంతుణ్ణి ప్రభుపాదని సంతృప్తిపరచాలనే కోరిక రావాలంటే మనకి పవిత్రమై ఉండాలి, మనం హృదయం పవిత్రమై ఉండాలి. సో ఆ కోరిక ఉంటే చాలు ప్రభుపాద వారు హ్యాపీ అవుతారు. నేను ప్రభుపాదని సంతృప్తిపరచాలని కోరుకుంటే చాలు, సో ప్రభుపాద హ్యాపీ అవుతారని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నారు గిరిరాజ్ మహారాజ్ తోటి. అది గిరిరాజ్ మహారాజ్ వ్యాస పూజలో చెప్పారు. ఇంకా బహుళేశ్వర ప్రభు కూడా ఒకసారి ప్రభుపాద వారు అడుగుతారు. అప్పుడు ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని చెప్పి, ఏమది, బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ సిక్క, ఎప్పుడూ భగవంతుని కీర్తించండి, ఆయన నామం జపం చేయండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. బోలో కృష్ణ, భగవంతుని గురించి ఆయన నామాన్ని ఆయన లీలల్ని రూపాన్ని వర్ణించండి. తర్వాత భజో కృష్ణ, భగవన్నామం ఎప్పుడు భజన చేయండి. తర్వాత ఇంకేం చెప్తున్నారు, కరో కృష్ణ అంటే కృష్ణుడికి సేవ చేయండి, శిక్ష ఈ విధంగా శిక్షను తీసుకోండి అని చైతన్య మహాప్రభు చెప్పారు. సో ప్రభుపాద వారు బహుళేశ్వర ప్రభుకి ఇది చెప్పి, సో ఎప్పుడు ఎవరైతే ఈ విధంగా భగవంతుని కీర్తిస్తూ ఆయన నామాన్ని భజన చేస్తూ అలాగే భగవంతునికి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు నాకు ప్రీతి కలిగిస్తారని ప్రభుపాద వారు చెప్పారు. చైతన్య మహాప్రభు కోట్ తీసుకొచ్చి అది బహుళేశ్వర ప్రభుక్షలు ప్రభుపాద వారు చెప్పారు. ఇంకా టాప్ మోస్ట్ ప్రభుపాద వారికి ప్లీజింగ్ ఇచ్చేది ఏంటంటే, ఉన్నతమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే, ప్రభుపాద వారు ఈ డిసెంబర్ 6, 1974లో ఒక లెక్చర్లో చెప్పారు, ఒక ఉపన్యాసంలో చెప్తున్నారు. 1976 డిసెంబర్ 6వ తారీఖు ఆ ఉపన్యాసంలో చెప్తూ, ఎవరైతే ప్రచారం చేస్తారో, ప్రచారం చేస్తూ నా పుస్తకాలను వితరణ చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు, అత్యంత సంతోషాన్ని కలిగిస్తారు అని చెప్పి శ్రీ ప్రభుపాద చెప్పారు. సో ఇది చైతన్య మహాప్రభు కోరుకున్నారు కదా, యారేదకే కారేకహ కృష్ణ ఉపదేశ్, మీరు ఎవరిని ఎప్పుడు చూసినా కృష్ణు గురించి మాట్లాడండి, కృష్ణనామం చెప్పండి, వాళ్ళని భక్తులు చేయండి అని చైతన్య మహాప్రభు కోరుకున్నారు. అదే పరంపర ద్వారా ప్రభుపాద వారు కూడా, మీరు లెక్చర్లో ఉపన్యాసాలు అలాగే పుస్తకాలు కూడా చదవండి, ప్రభుపాద వారు ఎప్పుడు ప్రతి ఒక్కరూ ప్రచారకుడు అవ్వాలి, ప్రచారం చేయండి అని చెప్పి ప్రభుపాద వారు ఘోషిస్తున్నారు. సో ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు ప్రచారకుడు అయితే అదేవిధంగా పుస్తకాలని, ప్రభుపాద పుస్తకాలని వితరణ చేస్తే అది ప్రభుపాద వారికి ఆనందాన్ని ఇస్తుంది అని ప్రభుపాద వారు లెక్చర్లో ఒక ఉపన్యాసంలో చెప్తున్నారన్నమాట. అలాగే ఒక భక్తుడు అడుగుతారు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, అదే సేమ్ ప్రశ్న, మిమ్మల్ని ఎలా సంతృప్తిపరచాలని. అప్పుడు ప్రభుపాద వారు చెప్తారు, ఇది ఇంతకుముందు ప్రభువులు చాలామంది చెప్పారు, మనకు నిర్దేశించబడినటువంటి 16 మార్లు హరే కృష్ణ మహామంత్ర జపం అట్టే టైం చేయాలి, ఒకేసారి. మనమేం చేస్తాము, ఉదయం 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4 అట్లా కాదు, ప్రాప్త సమయంలో బ్రహ్మముహూర్త సమయంలోనే 16 రౌండ్స్ పూర్తి చేయాలి. అది ప్రభుపాద వారికి సంతృప్తిస్తుంది. బిఫోర్ 7:30 అట్లీస్ట్ 8:00 లోగా మన 16 మార్లు మనం
క్వాలిటీగా ప్రయత్నం చేయాలి. నాణ్యతతో పదార్థాలు జపం చేస్తే ప్రభుపాద విల్ బికమ్ ప్లీజ్. అది చిన్నది, ఇట్లాంటివి మనం చేయగలం, పెద్ద పెద్దవి చేయలేకపోయినా కదా. ఇది ప్రభుపాద వారి ఉపన్యాసాలు, తర్వాత లెటర్స్లలో వివిధ భక్తులు అడిగింది, మనము చర్చించాం. ఇప్పుడు ప్రభుపాద వారు తన భాష్యాల్లో ఎక్కడ రాస్తున్నారు అని చెప్పి చూస్తాం. ఈ యొక్క చైతన్య చరితామృతం ఆదిలీలలో మనకు తెలుసు, శివానంద సేన పాస్ట్ టైం అందరికీ తెలుసు కదా. శివానంద సేన జగన్నాథ్పురికి భక్తులందరినీ తీసుకువెళ్తూ ఉంటే ఒక కుక్క వస్తుంది, సునకం వచ్చి అది కూడా బోట్లో ప్రయాణం చేసి వీళ్ళు చేరుకోవడానికి ముందే చైతన్య మహాప్రభు దర్శనం చేసుకొని చైతన్య మహాప్రభు ఇచ్చిన ఉచ్చిష్టం తిని అది భగవద్ధం వెళ్ళిపోతుంది. సో ఈ లీలలో చైతన్య మహాప్రభు చెప్తున్నారు, దాంట్లో పర్పట్లో రాస్తున్నారు ప్రభుపాద వారు. భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడు ఖచ్చితంగా పవిత్ర భక్తుడు అవ్వాలి. ప్రభుపాద వారు ఏం కోరుకుంటున్నారు చూడండి, పవిత్ర భక్తులు అవ్వాలి మనమంతా కూడా. ప్రభుపాద వారు అక్కడ భాష్యంలో రాశారు, మీరు రెఫర్ చేయండి 32వ శ్లోకంలో, ఆదిలీల చాప్టర్ నాకు గుర్తులేదు, 32వ శ్లోకంలో ప్రభుపాద వారు రాస్తున్నారు, ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడు ఖచ్చితంగా పవిత్ర భక్తుడు అవ్వాలి, ప్రయత్నం చేయండి అని ప్రభుపాద వారు చెప్తున్నారు. అదే చైతన్య చరితామృతం ఆదిలీల మొదటి అధ్యాయము 197వ శ్లోకంలో, చాప్టర్ 1 197వ శ్లోకంలో చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు రూపగోస్వామి గురించి. చెప్తూ రూపగోస్వామి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏమది, శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి. అంటే చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని, ఆయన మనసులో ఏముంది అని చెప్పి రూపగోస్వామి అర్థం చేసుకున్నారు. అవునా, దాని అర్థం అదే. ఎలా అర్థం చేసుకున్నారు, బికాస్ ఆఫ్ ఆయన యొక్క లక్షణాలు, రూపగోస్వామి కలిగి ఉండేటువంటి లక్షణాలు ద్వారా చైతన్య మహాప్రభు అక్కడ సంతృప్తి చెందారు. సో భక్తుడు అంటే మనం కూడా లక్షణాలని పెంపొందించుకోవాలి, డివోటీ లక్షణాలు ఉంటాయి, భక్తుని లక్షణాలు పెంపొందించుకోవాలి, దివ్యమైనటువంటి లక్షణాలు. అవేంటి లక్షణాలు ఏంటి, శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క కపిల భగవానుడు దేవగతికి తెలియచేస్తూ చెప్తారు, తిక్షాకారుణిక సుహృద సర్వదేహినాం అజాత శత్రు వాశాంత సాధవ సాధుభూషణ అతితిక్ష. అంటే ఏంటి, సహనము, కారుణిక అంటే దయ, సుహృదం సర్వదేహం అంటే అందరితో స్నేహపూర్వక సంబంధాలు ఉండాలి, అజాత శత్రు అతనికి ఎవరు శత్రువులు ఉండకూడదు. ఇవి సాధు లక్షణాలు. ఈ లక్షణాలు పెంపొందించుకుంటే చైతన్య మహాప్రభు సంతృప్తి చెందుతారు. సో ముఖ్యంగా భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏంటి, మనకందరికి తెలుసు, ఏమది, వినయం, హ్యూమిలిటీ కదా. భగవంతుడు చెప్పారు దాని గురించి. ఏ అధ్యాయం, 13వ అధ్యాయము 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు జ్ఞానం అంటే ఏంది అని చెప్పి భగవంతుడు చెప్తూ ఆ జ్ఞానంలో కొన్ని అంశాలు చెప్పారు. అందులో మొట్టమొదటిది వినయం. అక్కడ ప్రభుపాద వారు వినయం గురించి రాస్తూ భాష్యంలో, వినయం అంటే ఏంటంటే ఇతర వ్యక్తుల నుంచి గౌరవాన్ని ఆశించకుండా ఉండడం, ఇతర వ్యక్తుల నుంచి గౌరవాన్ని ఆశించకుండా ఉండడమే వినయం. అలా ఉంటున్నామా? సో మహాప్రభు ఇంకో వినయానికి ఇంకో డెఫినేషన్ ఏమిచ్చారు, తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణ, అది అందరికీ తెలుసు. అట్లా ఈ యొక్క అలాగే టాలరెన్స్, సహనం. సో భక్తియుక్త సేవలో మనకి ఎన్నో కలతలు వస్తూ ఉంటాయి, అగౌరవాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని మనం సహనంతో ముందుకెళ్ళాలి, భరిస్తూ. సనాతన గోస్వామి ఒకసారి, చైతన్య మహాప్రభు గంభీరాలో ఉంటారు కదా, గంభీరాలో ఉన్నప్పుడు సనాతన గోస్వామి మహాప్రభుని కలవడానికి వెళ్తారు. ఎలా వెళ్తారంటే టెంపుల్ నుంచి బీచ్ రోడ్డు ఉంది కదా, బీచ్ రోడ్డు అంటే సముద్రము పక్క రోడ్లో, ఆ ఎండలో ఆ ఇసుకలో నడుచుకొని వెళ్తారు, కాళ్ళు కాలుతూ ఉంటాయి. ఇట్లా నేరుగా టెంపుల్ నుంచి వెళ్ళిపోవచ్చు, దగ్గర జగన్నాథ్పురి టెంపుల్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ రూపగోస్వామి అదంతా చుట్టేసుకొని బీచ్ రోడ్లో ఎండలో కాళ్ళు కాల్చుకుంటూ వెళ్ళి చైతన్య మహాప్రభుని కలుస్తారు. చైతన్య మహాప్రభు కలిస్తే చైతన్య మహాప్రభు అంటారు,
ఎందుకు నువ్వు ఆలస్యమైందంటే నేను అలా తిరుక్కొని వచ్చాను, మొత్తం చుట్టేసుకొని వచ్చాను, అందుకే ఆలస్యమైంది. ఎందుకని అలా వచ్చినావు? నేరుగా టెంపుల్ నుంచి వచ్చి ఉండొచ్చు కదా, మందిరం ప్రాంగణం నుంచి వచ్చేసి ఉండొచ్చు కదా, దగ్గర కదా అది. అప్పుడు సనాతన గోస్వామి ఏం చెప్తారంటే, అక్కడ జగన్నాథుడి కోసము పాండాసు ఎన్నో భోగాలు ఆఫరింగ్లు వాళ్ళు ఎంతో పవిత్రతతో తీసుకెళ్తూ ఉంటారు, నాలాంటి వాడిని చూస్తే, వాళ్ళు నన్ను చూస్తే అవి నా యొక్క గాలి ఆ యొక్క నైవేద్యం పైన పడితే అవి అపవిత్రమవుతాయేమో అని చెప్పి నేను అట్లా వెళ్ళలేదు, ఇలా వచ్చినాను అని చెప్పి సనాతన గోస్వామి చెప్తున్నారు. చూడండి ఎంత వినయం ఉన్నారు. అలాగే సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని మొట్టమొదటిగా రామకేళిలో కలిసినప్పుడు ఎలా కలిసినారు? గడ్డి పోచ నోట్లో పెట్టుకొని సాక్షాత్ దండవాద ప్రణామం చేసినారు. వీళ్ళంతా నన్ను పండితుడు, గొప్ప బ్రాహ్మణుడు అని అనుకుంటున్నారు, కానీ నేనెవరో నాకు తెలియదు అనే వినయభావంతో చైతన్య మహాప్రభుని అప్రోచ్ అయ్యారు. ఇది వినయం అంటే ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశించకూడదు, అలాగే నేను చాలా అందరికన్నా నా తక్కువ వాడిని, అందరూ నాకన్నా గొప్పవాళ్ళు ఆ భావన కలిగి ఉండాలి. ఒక దగ్గర పొరపాట్లో ప్రభుపాదులు వారు ఏం రాస్తున్నారు, దీక్షలే భగవద్గీత ఉపోద్ఘాతంలో రాస్తున్నారు, ఏమని రాస్తున్నారు అక్కడ భాష్యంలో, భక్తి సిద్ధాంత్ మహారాజ్ వాళ్ళ గురువు గారిని పేరుని ప్రస్తావించి, సో భక్తి సిద్ధాంత్ మహారాజు కోరుకున్నారు ఈ యొక్క ఉద్యమంలో కేవలం ఒక భక్తుడైనా సరే శుద్ధభక్తుడైనట్లయితే నా యొక్క ఉద్యమము విజయవంతమైంది అని చెప్పి. సో ఇంతకుముందు చెప్తున్నట్లు, సో మనమంతా దానికి పవిత్ర భక్తులు అవ్వటాని కోసము ప్రయత్నం చేయాలి. ప్రభుపాదులు వారు మన నుంచి అది కోరుకుంటున్నారు. సో ఇంకా భాగవతంలో మనం చైతన్య లీల నుంచి చూసాము, సో ఎలా భక్తుడు గురువుని లేకపోతే కృష్ణుని సంతృప్తిపరుస్తారని చెప్పి శ్రీమద్ భాగవతంలో కొన్ని మనం తీసుకుంటాము. నిమ్మి మహారాజ్ తోటి నవయోగేంద్రులు, ఎన్నో క్యాంటో ప్రభు అది, లెవెంత్ క్యాంటోలో 11వ స్కందంలో వస్తుంది. నిమ్మి మహారాజు ఈ యొక్క ఎవరి నల్లు నవయోగేంద్రుల్ని సేవిస్తూ వాళ్ళు కొన్ని సూచనలు తీసుకుంటారు. నవయోగేంద్రులు ఒక సూచన ఇస్తారు, అద్భుతమైన సూచన అది. అది ఏమంటే, గురువు యొక్క సూచనని మనము లైఫ్ అండ్ సోల్గా తీసుకోవాలి, గురువుని పూజించాలి, లైఫ్ అండ్ సోల్ అదే మన జీవిత గమ్యం అంతే, ఇంక వేరేది కాదు. ఆ విధంగా గురువుని పూజించాలి. ఏ విధంగా అంటే కపటత్వం లేకుండా విశ్వాసంతో గురువుని పూజించాలి, అప్పుడు గురువు సంతృప్తి చెందుతారు. కపటత్వం ఉండకూడదు, హానెస్టీ, నిజాయితీ. భగవంతుడు మన నుంచి మనం ఏదన్నా ఉండగలమంటే, ఏదన్నా చేయగలమంటే ఏం చేయగలం? మనకేం క్వాలిఫికేషన్స్ లేవు. ఒకటి ఏదన్నా చేయగలమంటే హానెస్టీగా ఉండగలం, నిజాయితీగా భగవత్ సేవ చేస్తే, భక్తి చేస్తే అది భగవంతుడు గురువు సంతృప్తి చెందుతారు. లైక్ బలి మహారాజు వామందేవుడు వచ్చి ఆయన 3 అడుగులు స్థలం అడుగుతారు. సో బలి మహారాజు ఫస్ట్ ఇచ్చేస్తారు, ఓకే నేను ఇస్తానని చెప్తారు. ఇంతలో శుక్రాచార్యుడు వచ్చి, ఏ ఆయన ఎవరనుకున్నావు? విష్ణువు, సర్వాన్ని ఆయన తీసేసుకుంటాడు, నువ్వు ఇవ్వద్దు, నీ మాట వెనక్కి తీసుకో అంటారు. మాట వెనక్కి తీసుకోవడం అంటే ఏంది? మోసం చేయడం. కానీ బలి మహారాజు, నోనో నేను అలా మోసం చేయను, ఒకసారి నేను ఇచ్చేస్తాను తీసుకొని, భగవంతుడేగా తీసుకుంటున్నాడు అని చెప్పి ఆయన ఆత్మసమర్పణ చేసుకుంటాడు. అంటే భక్తిలో కపటత్వం అనేది ఉండకూడదు. అలాగే నాగ్నజితి, సో భగవంతుడు అతని తండ్రి ఎవరు? నాగ్నజిత్త, నాగ్నజిత్ కుమార్తె నాగ్నజితిని వివాహం చేసుకుంటాడు కదా కృష్ణుడు. ఆ నాగ్నజిత్ తండ్రి నాగ్నజిత్ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ కృష్ణ, జగన్నాథ, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ జగన్నాథ్, నా దగ్గర ఏముందని నీకు ఇచ్చి నేను ఇచ్చి నిన్ను సేవించాలి? మొత్తం నీదే, నా దగ్గర ఏముంది? ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నాకు ఎటువంటి అర్హత లేదు, నా దగ్గర ఏమీ లేదు నిన్ను సేవించడానికి అని వినయపూర్వకంగా భగవంతుడిని అక్కడ కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఆ భావన మనం కలిగి ఉండాలి, నాదేం లేదు, సర్వం మీదే, జస్ట్ నేను ఒక మీ చేతిలో ఒక పనిముట్టు, జస్ట్ ఇన్స్ట్రుమెంట్, మీరు ఏ సూచన ఇస్తే దాన్ని పాటిస్తాను. ఆ భావన ఉండాలి గురువు దగ్గర అని చెప్పి అక్కడ
చెప్తున్నారన్నమాట. అలాగే ఈ యొక్క పౌండ్రకుడు చూడొచ్చు, పౌండ్రక వాసుదేవుడు, ఆయన ఏమన్నారు, నువ్వు నకిలీ కృష్ణుడివి, నేను నిజమైన కృష్ణుడు, నేను వాసుదేవుణ్ణి, నువ్వు నాకు సరెండర్ అయిపో అంటున్నారు కృష్ణుడిని, లేకపోతే నాతో యుద్ధం చేయి, నన్ను జయించు అంటారు పౌండ్రకుడు. సో అప్పుడు కృష్ణుడు వస్తాడు, ఆయన భగవంతుడు ఆ పౌండ్రకుడిని చూడంగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా, కలరు, నెమలి పెంచం, శంకు చక్రాలు అలాగే ఉంటాయా, ఫ్లూటు చూసి భగవంతుడు చాలా సంతృప్తి పడతాడనమాట. పౌండ్రకుని చూడంగానే ఆయన చాలా హ్యాపీ అయిపోతారు, నవ్వుకుంటారనమాట, ఏ ఇతను భలే తయారయ్యాను అలాగే అని చెప్పి. సో ప్రభుపాల్ వారు ఆ భాష్యంలో చెప్తున్నారు, భాష్యం కాదు ఇది కృష్ణా బుక్లో, దేవాదేవ శ్రీకృష్ణ భగవానుడు కేవలము భగవంతుడికి పౌండ్రకుడు సంతోషాన్ని ఇచ్చాడు, తనలాగా మేకప్ వేసుకొని భగవంతుడు ఆనందపడిపోయి అతనికి సారూప్యముక్తి ఇచ్చాడు, అవునా, పౌండ్రకుడికి సారూప్యముక్తి ఇచ్చాడు భగవంతుడు. అట్లాగే ఇంకొకరు కూడా ఇచ్చారు అగాసురుడికి, అగాసురుడు కూడా సారూప్యముక్తి, సేమ్ తనలాంటి రూపాన్ని ఇచ్చాడు భగవంతుడు. సో ఇక్కడ ప్రభుపాల వారు భాషలో ఆ కృష్ణా బుక్లో చెబుతున్నారు, ఎవరైనా సరే, ఇది చాలా ముఖ్యమైనది, తమ జీవితాంతం మొత్తంలో ఏ ఒక్కసారి భగవంతునికి ఆనందాన్ని కలిగించినా అతని జీవితం విజయవంతమవుతుంది. మన హోల్ భక్తిలో, మనం చేస్తున్నటువంటి భక్తిలో ఒక్కసారైనా కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తే మనం ఖచ్చితంగా భగవద్దాం వెళ్తాం అని ప్రభుపాల వారు అక్కడ రాస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి జస్ట్ అతన్ని చూసి భగవంతుడు నవ్వుకున్నాడు, అంతే అతనికి సారూప్యముక్తి వచ్చింది. అది యాక్చువల్లీ ప్రతికూలం, అది అనుకూలంగా కాదు ప్రతికూలంగా కదా. ఇప్పుడు పోతన కానీ కంసుడు కానీ, పోతన కంసుడు ఇతను కూడా పౌండ్రకుడు భగవంతుని సంహరించాలని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా భగవంతుని స్మరిస్తున్నారు. వాళ్ళకే భగవంతుడు ముక్తి ఇచ్చినప్పుడు ఇంకా అనుకూలంగా భగవత్ ప్రీత్యర్థమై భక్తి చేస్తే మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అని మనం అక్కడ ఆలోచించాలా. సో మనం ట్రై చేయాలా అంటే ఒక్కసారైనా కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడం ఎంత కష్టం అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కసారైనా భగవంతుని సంతృప్తిపరచాలంటే అది చాలా కష్టం, సులభమైన విషయమేం కాదు. సో జగన్నాథస్వామి రథయాత్ర వస్తుంది కాబట్టి ఒక భక్తుడు భగవంతుణ్ణి ఏ విధంగా సంతృప్తిపరిచినారు తన భక్తియుక్త సేవ ద్వారా అని చెప్పి ఒక లీల చెప్తాను. రఘుదాస్ అని ఒక రామభక్తుడు ఉంటాడు, ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం, ఇంతకుముందు మనం విన్నాం. రామభక్తుడైన రఘుదాస్, పేరు కూడా అదే రఘుదాస్. సో ఆయన ఒకసారి జగన్నాథ్పూరికి వెళ్ళి అక్కడ జగన్నాథుడికి ఈ యొక్క అరటి చెట్టు ఉంటుంది కదా, దాని కాండంలో దాన్ని తీసి మాల కుట్టి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి ఆయన భగవంతు పాండాస్ దగ్గర ఇస్తారనమాట, ఇది జగన్నాథుడికి అలంకరణ చేయండి అని చెప్పి. కానీ ఆ పాండాసు దాన్ని తిరస్కరిస్తారు, నువ్వు మేము వేయమని చెప్పి. సో ఆయన ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటారు అనమాట, బోరుమని ఏడుస్తుంటాడు. సో జగన్నాథ్ స్వామి రాత్రిలో ఆ పాండాకి పూజారికి కల్లో కనపడి, ఆ రఘుదాస్ నా పవిత్ర భక్తుడు, అతను ఏదైతే మాలిచ్చాడో దాన్ని తీసుకొచ్చి నాకు అలంకరణ చేయి అని చెప్పి చెప్తారు జగన్నాథుడు కల్లో కనపడి. సరే వెళ్ళి ఆ పాండా వెళ్ళి ఆయనకి సమాక్షం చెప్పి దండవత ప్రణామం చేసి, సో రఘుదాస్ చేసిన మాలని జగన్నాథుడికి అలంకరిస్తాడు. సో జగన్నాథుడు సంతోషపడతాడు, భక్తుడు కూడా సంతోషపడతాడు అనమాట, రఘుదాస్ కూడా. సో అలా జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఈయనకి అనారోగ్యం పాలవుతాడు అనమాట రఘుదాస్. అనారోగ్యం పాలైనప్పుడు స్వయంగా జగన్నాథుడే ఒక చిన్న పిల్లవాని రూపంలో వచ్చి ఆయనకి అన్ని సేవలు చేస్తారు, శుభ్రపరుస్తారు, అతనికి అన్ని సేవలు చేస్తారనమాట, ఏంటి అన్ని తక్కువ సేవలు కూడా చేస్తారనమాట. తర్వాత రఘుదాస్ గుర్తిస్తాడు, అరే వచ్చింది సాక్షాత్ జగన్నాథుడు అని చెప్పి. అప్పుడు అడుగుతాడు, స్వామి నువ్వు అనుకుంటే నా రోగాన్ని క్షణంలో నయం చేయగలవు, నువ్వే ఎందుకు వచ్చి నాకు సేవ చేసినావు అని అంటే, అప్పుడు రోగాన్ని తొలగించి ఉండొచ్చు కదా, అంటే ప్రారబ్ధ కర్మ ఎవరైనా అనుభవించవలసిందే, సో దాన్ని నేను ఇట్లా నీకు ఆ ప్రారబ్ధ కర్మ పోయింది అని చెప్పి, అట్లాగే నేను నా భక్తుల్ని సేవించడంలో నాకు ఆనందం ఉంది అందుకే నీకు సేవ చేస్తున్నాను అని చెప్పి జగన్నాథుడు స్వయంగా అతనితో చెప్తాడు. తర్వాత లీల మనకందరికి తెలుసు, జాక్ ఫ్రూట్ కోసం వెళ్తారు, దొంగతనం చేస్తారు, ఆయనేమో రఘుదాస్ని జగన్నాథుడు ఇరికిస్తాడు, అదంతా జరుగుతుంది.
ఒకసారి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంటుంది. సో ఒక దగ్గర జగన్నాథుడు కదలడు, రథం కలదు, ఎంతో ఏనుగులు వస్తాయి, ఎంతోమంది పాండాలు భక్తులు వచ్చి రథాన్ని లాగుతూ ఉంటారు, రథం రాదు, కదలదు జగన్నాథుడు, అలాగే ఉంటాడు. సో అప్పుడు అందరూ వెళ్ళి రఘుదాస్కి చెప్తారు, హే రఘుదాస్, జగన్నాథుడు రథం కదలట్లేదు, ఏమన్నా చెయ్యి అంటే. అప్పుడు రఘుదాస్ వెళ్ళి జగన్నాథ్ చెవిలో కొన్ని మాటలు చెప్తాడనమాట. అప్పుడు జగన్నాథ రథం వెంటనే కదులుతుంది, జగన్నాథుడు కదులుతాడనమాట. అంటే శుద్ధ భక్తుడు భగవంతుణ్ణి చాలా త్వరితగతిన భగవంతుని సంతృప్తిపరచగలడు అని ఈ కథల నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి భగవంతుడికి మన సేవ ద్వారా భగవంతుని సంతృప్తిపరచుకోవాలనుకోవడము అది సరైన పద్ధతి కాదు. ఎందుకు భగవంతుడు ఎప్పుడు చూడండి, ద లార్డ్ ఈజ్ మోస్ట్ ప్లీజ్డ్ వెన్ హీ సీస్ వన్ ఎంగేజెస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ హిస్ డివోటీ. ఈ డస్ నాట్ నీడ్ ఎనీ సర్వీస్ ఫ్రమ్ ఎనీ వన్ బికాస్ హీ ఈస్ కంప్లీట్. భగవంతుడు సంతృప్తుడు, పూర్ణుడు కాబట్టి ఆయన ఎన్నో మంది లక్ష్మీదేవులు, లక్ష్మీ సహస్రసంభవ సేవమానం, లక్షల కొద్ది లక్ష్మీదేవులు ఆయన సేవిస్తూ ఉంటారు. మన సేవ ఏమి ఆయనకు అవసరమేం లేదు. ఆయన సేవ చేస్తే భగవంతుడు సంతృప్తి పడడు. ఏమంటున్నాడు ఇక్కడ, భగవద్భక్తుడిని సేవిస్తే అప్పుడు భగవంతుడు సంతృప్తి పడతాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు, ఆయనకేమీ అవసరం లేదు. ఆయన భక్తుల్ని సేవిస్తే దెన్ భగవంతుడు సంతృప్తి పడతాడు. సో ఎంత ఇన్ని చెప్ప ప్రభుపాల వారిని చాలామంది, చాలా భక్తులు చాలా అనుకుంటారు, ప్రభుపాల వారికి పుస్తక వితరణ చేస్తే ఆయన సంతృప్తి పడతారు, లేకపోతే నమో బ్రహ్మణ దేవాయ గోబ్రహ్మణితాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః, గోశాలను నిర్వర్తించాలి, గోవుల్ని రక్షించాలి, అది చేస్తే ప్రభుపాద హ్యాపీ అవుతారు అని చెప్పి రకరకాలుగా ప్రభుపాద వారి శిష్యులు రకరకాల అనుకుంటూ ఉంటారు, ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారనమాట. సో ఒకసారి అందరూ శిష్యులు వెళ్ళి ప్రభుపాల వారి దగ్గరికి వెళ్ళి ప్రభుపాలను అడుగుతారు, ఏ మేము రకరకాల సేవలు చేస్తున్నాము, మీకు ఏది ఇష్టము, మీరు దేంతో సంతృప్తి పొందినారు అని చెప్పి ప్రభుపాల వారు ఒక దివ్యమైన సందేశం ఇస్తారు. అదేంటంటే, మీరు ఇన్ని సేవలు చేస్తున్నారు, మంచిదే, మీరు ఏ సేవనే చేయండి, కానీ మీరందరూ ఒకరికొకరికి పరస్పరం సహకరించుకొని ఆ సేవ చేయండి, అది నన్ను సంతృప్తిపరుస్తుంది. సో ప్రభుపాల వారు చూడండి, భక్తులంతా మనమంతా ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒక సేవకి మనమంతా కోఆపరేట్ చేసుకొని సేవని చక్కగా నిర్వర్తించడం ద్వారా ప్రభుపాల వారు సంతృప్తిపరిచారు. ప్రభుపాల వారు భగద్దాం వెళ్ళిపోయేటప్పుడు మూడు సూచనలు ఇచ్చారు కదా, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉంటే మీరందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి, రెండొచ్చి ఇస్కాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు, మూడొచ్చి జీబీసీ హైయర్ అథారిటీ జీబీసీ సూచనలు మీరు పాటించండి. సో ఈ భక్తుల మధ్య సేవ చేస్తున్నా మంచిదే, సో ఈ సహకారం అనేది చాలా ముఖ్యము. సో మనకి ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు నిజమైన తపస్సు ఏంటంటే భక్తుల మధ్య ఉండడమే. నిన్న ప్రభు కూడా చెప్పారు, నిజమైన తపస్సు ఏంది, భక్తుల మధ్యలో ఉండడమే. సో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, అయినప్పటికీ మనం ఒకరికొకరు సహకరించుకొని సేవని చక్కగా చేస్తే ప్రభుపాదుల వారు హ్యాపీ అవుతారు, ప్రభుపాదుల వారు హ్యాపీ అయితే కృష్ణ హ్యాపీ అవుతారు. సహకరించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకసారి రామేశ్వర మహారాజుని పిలిచి ప్రభుపాదుల వారు ఒక సూచన ఇస్తారు, ఏమంటే చైతన్య చరితంత సంపుటాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ ముద్రణ చేయాలి, మూడు నెలల్లో నువ్వు ముద్రణ చేయాలి అంటారు. చాలా సంపుటాలు, అవి ముద్రించడం చాలా కష్టం, అంత సులభం కాదు, చాలా సమయం తీసుకుంటుంది. సో రామేశ్వర మహారాజ్ వితిన్ 1 మంత్లో చేసేస్తారు, రాత్రి పగళ్ళు మేల్కొని, బికాస్ సూచన, ప్రభుపాల సూచన పాటించాలి, 3 నెలల్లో పట్టేదే 1 నెలలో చేస్తారు. అలాగే ఇంకో భక్తుని పిలిచి, ప్రభుజీ మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటి, మ్యానుస్క్రిప్ట్ తెలుగులో ఏమంటారు, మ్యానుస్క్రిప్ట్ అంటే తెలుగులో ఏమో నాకు తెలియదు, మ్యానుస్క్రిప్ట్ని తయారు చేయమని ప్రభుపాల వారికి, ప్రభుపాల వారు ఒక భక్తుడికి చెప్తాడు. ఒక మ్యానుస్క్రిప్ట్ చేయాలంటేనే చాలా సమయం పడుతుంది. సరే అతను త్వర త్వరగా పూర్తి చేసుకొని ప్రభుపాల వారు తీసుకొచ్చి చూపిస్తారనమాట, మ్యానుస్క్రిప్ట్ పూర్తి చేశాను, ఐఎమ్ సక్సెస్ అని. అవునా, సరే అని చెప్పి ప్రభుపాల వారు ఒక గదిలోకి తీసుకెళ్తే అక్కడ ఫుల్ మొత్తం గది మొత్తం మ్యానుస్క్రిప్ట్లు ఉంటాయి, వీటినన్నింటినీ కూడా తయారు చేయాలంటారు. అది చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అతని జీవితాంతం చేసినా అవి పూర్తిగావు, అంత పెద్ద టాస్క్ ఇచ్చారు ప్రభుపాల వారు సూచన. బట్ స్టిల్ ఈ కంప్లీటెడ్ వితిన్ 3 మంత్స్, 3 నెలలు అదంతా పూర్తి చేసేసినారు, బికాస్
ఆ ప్రభుపాద వారి సూచనని వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారు. సో ఇట్లా ప్రభుపాద వారు అంత హ్యాపీ అయ్యారు, తర్వాత భగవంతుడు ప్లీజ్ అయిపోయాడు. సో ఇది అట్లా, సో భగవత్ సేవ చేయాలి, సేమ్ టైం గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం చేయాలా. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నారు, హనుమాన్ నేరుగా భగవంతుడిని సంతృప్తిపరిచినారు. అలాగే ఒక ఉడుతుంది, ఉడత రామసేతు నిర్మాణంలో ఒక చిన్న ఇసుకరేవుని తీసుకొచ్చి శ్రీరాముని సంతృప్తిపరిచింది, ఆయన యొక్క కృపకు పాత్రలైంది. అలాగే చైతన్య మహాప్రభు లీలల్లో యాక్చువల్లీ శ్రీరాముడు వాలిని వధిస్తున్నప్పుడు 8 తాటి చెట్లు ఆడు ఉంటాయి అడ్డంగా వాలికి శ్రీరాముడికి మధ్య. సో ఆ తాటి చెట్లు సహాయం చేస్తాయి ఆ రామ బాణానికి, అవి రామణ బాణం తగలకముందే అవి తీల్చుకుంటాయి అన్నమాట, రామబాణం వెళ్ళి వాళ్ళని సంహరిస్తుంది. సో అందుకని చెప్పి ఆ చెట్లు అలాగే ఉంటాయి, 8 తాటి చెట్లు. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు వాటికి వైకుంఠ ప్రాప్తిస్తాడనమాట. చేసిన చిన్న సేవే, బట్ భగవద్ధాం ప్రాప్తిస్తాడు భగవంతుడు. ఉడత చేసిన చిన్న సేవే భగవద్ధాం ప్రాప్తి. సో పవిత్ర భక్తులు నేరుగా భగవంతుడిని ప్లీజ్ చేయగలరు, అందులో సందేహం లేదు. సో మనం ఇంకా ఆ పవిత్రత లేదు కాబట్టి మనము ఆ పవిత్ర భక్తుని గురువుని సంతృప్తిపరచడం ద్వారా అది భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అది మనము ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది. సో దీనికి స్టోరీస్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కాంచీపూర్ణ మహాపూర్ణ అది మనకు అందరికి తెలుసు. ఏమి కాంచీపూర్ణ నేరుగా భగవంతుడిని సేవిస్తుంటారు, భగవద్ధాం నేను ఎప్పుడు వెళ్తానంటే నువ్వు ఈ జన్మలో వెళ్ళవు, నీ శిష్యుడు మహాపూర్ణ వెళ్తాడని చెప్తారు. ఎందుకు? అతను నిన్ను సేవిస్తున్నాడు, నువ్వు నన్ను సేవిస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకొక భక్తుని సేవిస్తే కానీ నువ్వు భగవద్ధాం వెళ్ళవు అంటే అప్పుడైనా మహాపూర్ణ దగ్గరికి వెళ్ళి సేవ చేసి అట్లా భగవద్ధాం వెళ్తాడు. ఇట్లా చాలా ఉన్నాయి. మనం బాలాజీ పాస్ట్ టైం తీసుకుంటే చాలాసార్లు భక్తులు చెప్తూ ఉంటారు అనంత అల్వార్. సో ఎలా ఎందుకు వచ్చారు ఆయన తిరుపతికి? రామానుజాచార్యుల యొక్క సూచన మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చి భగవంతుని యొక్క సూచనను కూడా ఆయన ధిక్కరించగలిగాడు, బికాజ్ రామానుజాచార్యుల సూచన ప్రకారం. సో ఆయన పూలు కొడుతూ ఉంటే ఒకసారి ఒక వేరే భక్తుని పిలిచి స్వామివారు అంటారు అనంతల్వారు రమ్మని చెప్పని చెప్పి, ఆయన వెళ్ళడు, పూలు కుడుతూ ఉంటారు, మాల కుడుతూ ఉంటారు. ఎందుకు? సువాసన, భగవంతుడికి పుష్ప మాలను సమర్పించేటప్పుడు మంచి సువాసనతో అర్పించాలి, నేను మధ్యలో వెళ్ళిపోతే ఆ పుష్ప సువాసన నన్ను వెళ్ళిపోతాయి అని చెప్పి ఆయన కుడుతూ పూర్తయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్తే ఏ నేను అప్పుడు పిలిచి నన్ను ఎందుకు రాలేదు అంటే ఏం చేద్దాం, మా గురువు గారి సూచన చేస్తున్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు అప్పుడు స్వామివారు అతన్ని, నువ్వే చెప్పడానికి వెళ్ళమని, నువ్వెవరు, నన్ను ఇక్కడ సేవలో నియుక్తం చేసిన నా గురువు గారు రామానుజాచార్యులు, ఆయన చెప్తే వెళ్తా, నువ్వు చెప్పినంత మాత్రం నువ్వే రెంటుకున్నావు వరవ స్వామి దగ్గర. సో గురువు సూచన అనేది అంత శక్తివంతమైంది. భగవంతుని సైతం భగవంతుడు కూడా ఏం చేయలేడు అప్పుడు, ఈ యాక్సెప్ట్ దట్స్ ఆల్. సో అది ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వినయం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? భక్తుల సాంగత్యంలో ఉంటేనే వస్తాయి. అవి క్వాలిటీస్, అవి లక్షణాలు, నో డౌట్. ఆ లక్షణాలు పెంపొందించుకోవాలంటే మళ్ళీ మనం భక్తుల సాంగత్యంలోనే ఉండి అన్నీ చేయాలి. మీరు అంటున్నట్టు వినయము, తర్వాత ఇంకేం చెప్పారు, సహనము, ఈ లక్షణాలతో భగవంతుని సంతృప్తి పరచచ్చు. ఈ లక్షణాలు రావాలంటే మళ్ళీ భక్తుల మధ్య ఉండి ఒకరికొకరు పరస్కారం సహకరించుకుంటూ భక్తుల సాంగత్యంలో మనం జపం చేయడము, శ్రవణం చేయడం ఇవన్నీ చేస్తే ఈ లక్షణాలు అనేవి డెవలప్ అవుతాయి. అప్పుడు భగవంత్ గురువుని సంతృప్తిపరచచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీ శ్రీ రాధాగోవింద దర్శక వృంద కీ జాయ్, జగద్గురు ప్రభుపాద కీ జాయ్, సమేత గౌరవ భక్తవృంద కీ జాయ్, తాయ గౌర ప్రేమానందే.